ఏపీలో ఫ్లెక్సీల రగడ రాజకీయ దుమారం రేపుతుంది. రెచ్చగొట్టే పదజాలంతో ప్రధాన కూడళ్లలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పరస్పర వైరానికి కూడా ఆజ్యం పోసినట్లు అవుతోంది. అయితే ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. వైసీపీ శ్రేణులు ఒంగోలు వ్యాప్తంగా కట్టిన ఫ్లెక్సీలకు కౌంటర్ గా జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పది తరాల రావణాసురుడిగా జగన్ను చూపిస్తూ పవన్ కళ్యాణ్ విల్లెక్కుపెట్టిన ఫ్లెక్సీలను జన సైనికులు ఏర్పాటు చేశారు. అయితే వీటిని మున్సిపల్ అధికారులు తొలగించడంతో వివాదం చెలరేగింది. అలాగే గుంటూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జగన్ పేదల కోసం పాటుపడే వ్యక్తిలాగా చంద్రబాబు, లోకేష్లు పల్లకిలో ఉన్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. అయితే ఇటు సత్యసాయి జిల్లా హిందూపురంలో కూడా వైసీపీతో పాటు టీడీపీ, జనసేన నేతల మధ్య ఇదే వార్ నడుస్తా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను విమర్శించినట్లుగా ఫ్లెక్సీలు ఉండడంతో టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఫ్లెక్సీలు చించివేశారు. వైసీపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో పోలీసుల సమక్షంలోనే రెండు వర్గాల మధ్య కూడా తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే కడప జిల్లా ప్రొద్దుటూరులో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. యువగలం పాదయాత్ర నడుస్తూ ఉంది. అక్కడ కూడా టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఈ సంఘటన గొడవకు దారితీసింది. ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కూడా వివాదం నడుస్తూనే ఉంది. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో దురుద్దేశంతోనే వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే బందర్లో టీడీపీ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. దీంతో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీ వివాదం ముదురుతోంది. వైసీపీకి ధీటుగా జనసేన కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్దం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదం రేపుతోంది. జగన్ ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి మొండెం పట్టుకుని, సారీ తలను పట్టుకుని ఉన్న ఫోటో ఈ గొడవలకు కారణమైంది. అసలు ఏంటి ఫ్లెక్సీ వార్? ప్రజలకు ఈ సందేశం, ఏ సందేశం ఇవ్వాలని ఆయా పార్టీల నేతలు ఇదంతా చేస్తున్నారు. నిజంగానే ఫ్లెక్సీలు పెట్టేసినంత మాత్రాన ప్రజల్లో నమ్మకం వచ్చేస్తుందా, లేదంటే అదంతా మార్పుకి కలిగే అంశమేనా? చర్చిద్దామని డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యాసాగర్ గారు, టీడీపీ సీనియర్ లీడర్. మతి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, జనసేన లీడర్. చంద్రశేఖర్ గారు ఉన్నారు, వైసీపీ లీడర్. నాగార్జున రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా విద్యాసాగర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ విధంగా ఈ ఫ్లెక్సీల్ వార్ అనేది దేనికి సంకేతం? ప్రజలకి ఏమైనా మేలు జరుగుతుందా ఈ విధంగా ఫ్లెక్సీల్ చూపించుకోవడము, రావణాసురుడు లేదంటే పల్లకిలో మోసుకు రావడము, గొడ్డలి, వివేక తల, ఇదంతా కూడా చూస్తా ఉంటే దానివల్ల ప్రజలకి ఒరిగేదేంటి, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కనిపిస్తుందా ఈ ఫ్లెక్సీల కారణంగా? ఇదంతా కూడా అసలు చాలా చీప్ ట్రిక్స్. ఇవంతా కూడా అసలు వెరీ అన్యూజువల్ థింగ్స్. అసలు వైసీపీ ఇది మొదలు పెట్టింది వైసీపీ పార్టీ. మహానాడుకు ముందు రాజమండ్రిలో ఖాళీ ఆటోలతో ప్రచారం చేసుకోవడానికి ఒక పోస్టర్ లాంటివి వేయటం, ఈ నారా లోకేష్ గారు పాదయాత్రలో కొన్ని ఫ్లెక్సీలు విచిత్రంగా వేయటం, అంటే నారా లోకేష్ గారు పయనిస్తున్నటువంటి మార్గంలో ఫ్లెక్సీలు చించేయటం, అది కాస్త ముదిరి పవన్ కళ్యాణ్, అదే జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్న ఫ్లెక్సీలు ఇటు ఈయనేమో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు, ఈయన చాలా పేదవాడైనట్టు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు విచిత్రమైనటువంటి వేయటం. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు మొదలు పెట్టారో ఆటోమేటిక్ గా అన్ని పార్టీల నుంచి రిటాలియేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిటాలియేషన్ లో భాగంగా ఆయన చేసే అక్రమాలు, ఆయన చేసినటువంటి దౌర్జన్యాలు, దాష్టికాలు, అన్యాయమైన సొత్తు, ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నిటి మీద కూడా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ దీంట్లో వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారు. అంటే నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా ఇది ఏ పార్టీకి మంచిది కాదు, ఏ మనిషికి మంచిది కాదు. కానీ ఇటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు పుట్టేది, దరిద్రమైనటువంటి పనులు చేసేది కేవలం వైసీపీ పార్టీయే. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా ఇష్యూని ఫ్లేవర్ అప్ చేసుకోవాలా, ఏదో రకంగా ఇష్యూని ఫ్లేవర్ అప్ చేయడం, లోకల్ గా ఉన్నటువంటి, స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్షాల లీడర్స్ ని బెదిరించడం, కేసులు పెట్టడం, పోలీసులు ఇన్వాల్వ్ చేయటం, అక్కడ దాన్ని నాయకుల్ని హరాస్ చేయటం, ఈ దరిద్రమైనటువంటి పనులు, ఆలోచనలు వచ్చేది కేవలం వైసీపీ పార్టీకే. వైసీపీ చేస్తా ఉంది, మనం చూస్తా ఉన్నాం. అయితే ఒంగోలులో జరిగిన పరిస్థితులు, గుంటూరులో జరిగినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే ఏదో ఒకరు చేశారని చెప్పి దాన్ని కంటిన్యూషన్ గా మరొక పార్టీలు కంటిన్యూటీ గా తీసుకెళ్తా ఉంటే ఏ విధంగా అని అశాగర్ ఇక్కడ, ఇది పొలిటికల్ పార్టీ, ఇట్స్ పొలిటికల్ వార్, యూ ట్రై టు అండర్స్టాండ్. రిటాలియేషన్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి, ఉండి తీరుతుంది.
ఒక పార్టీ చేసింది కాబట్టి ఇంకో పార్టీ కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని కూర్చోడానికి వీలు లేదు. ఖచ్చితంగా రిటాలియేషన్ ఉంటుంది. ఇదేమి ఎవరి ఇంట్లో సమస్య కాదు. ఇది ఒక నాయకుడికి, కార్యకర్తలకి, అధినాయకుడికి, రాష్ట్రానికి, సమస్యలకి, ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఇన్ని అంశాలు ముడిపడి ఉంటాయి ఈ విషయాల్లో. ఇటువంటి విషయాల్లో ప్రతిపక్షాల మీద దాడి జరుగుతుంటే, ఓ రకమైనటువంటి దాడి జరుగుతుంటే, లేదా ప్రతిపక్ష పార్టీలకు నాయకులకు సంబంధించినటువంటి దాడి జరుగుతుంటే, సైద్ధాంతికంగా, సిద్ధాంతికంగా, మానసికంగా దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకోవటం అనేది అసాధ్యం. జరుగుతుంది, రిటాలియేషన్ ఖచ్చితంగా ఉంటది. అది ఏ స్థాయిలో ఉంటదంటే, ఇది ఇట్లే చిరికి చిరికి గాలివానంగా మారితే దీని పరిణామాలు ఇంకా విపరీతమైన పరిస్థితులు దూరం కూడా పోవచ్చు. ఫ్లెక్సీల గురించి అటు మున్సిపల్ అధికారులు వాల్ ఫ్లెక్సీని తొలగించి మాది ఎందుకు, అంటే మా ఫ్లెక్సీని తొలగించి వాల్ ఫ్లెక్సీని ఎందుకు ఉంచుతున్నారు, మీరు కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, లేదంటే పోలీసుల మధ్య వాగ్వాదం, ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం కదా. సో అది ప్రజలకి ఏ విధంగా మంచిది కాదు కదా. ఇది మీరు చెప్పేది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది గనక ఆగకపోతే దీని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. చిరికి చిరి గానివారుగా మారిపోతాయి. కొన్ని సమస్యలు మనం చూస్తూనే ఉంటాం. చిన్న సమస్య కాస్త పెద్దదైపోయి దావానంలో వ్యాపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఎలక్షన్ ఇయర్. ఇప్పుడు నిన్నటితో చెప్పాలంటే వీఆర్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ ఎలక్షన్ ఇయర్. సో నెక్స్ట్ మే వరకు కూడా మనం పాలిటిక్స్ మీదే కాన్సన్ట్రేటెడ్ గా ఆల్ ది న్యూస్ ఛానల్స్ ఇన్ అక్రాస్ ది తెలంగాణ ఆంధ్ర ఫోకస్ ఓన్లీ పాలిటిక్స్. ఏ డిబేట్ చేసుకున్నా పాలిటిక్స్ మీదే ఉంటుంది. ఒక 4 మంత్స్ లో 5 మంత్స్ లో తెలంగాణ ఎలక్షన్స్, ఆ తర్వాత జరుగుతూనే ఉంది ఎలక్షన్స్. మనకి ఇప్పుడు ఇయర్ లోనే కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇయర్ ఎలక్షన్ ఇయర్ కాదనట్లేదు, 2024 ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి. కాకపోతే దీనికన్నా కొన్ని నెలల ముందు నుంచి, దాదాపు 6 నెలల ముందు నుంచి మనకి ఎలక్షన్ హీట్ కనిపిస్తా ఉంది. అప్పుడు ఇష్యూ బేస్డ్ మీద అంటారు, అప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ బేస్ మీద మాట్లాడతాం. యు టేక్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మనం ఇష్యూ బేస్డ్ మీద పాలిటిక్స్ మాట్లాడే వాళ్ళము, కానీ ఇక్కడ ఓన్లీ పాలిటిక్స్ ఏ మాట్లాడతాం. అంటే ఎలక్షన్ పాలిటిక్స్ గురించి మాత్రం మాట్లాడతాం. ఆ కాంటెక్స్ లో 4 సంవత్సరాలు వైసీపీ చేసిన అక్రమాల కంటే కూడా రాబోయే 1 సంవత్సరంలో దీనికి మించి, తమిళ్లో ఒక డైలాగ్ ఉంది, అదికి మేలే అంటారు. అంటే అంతకు మించి, అంటే దాని నుంచి ఒక 2-3 రెట్లు ఈ సంవత్సరంలో కొన్ని 100,000 సంఘటనలు, కొన్ని 100,000 మంది జైలుకు, కేసులకి, దౌర్జన్యాలకు, దాష్టికాలకి, మర్డర్లకి, ఇవన్నీ జరగబోతాయి. వీటన్నిటికీ మానసికంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు సిద్ధపడే ఉన్నాయి, కార్యకర్తలు సిద్ధపడే ఉన్నది. వైసీపీ చేసే అరాచకాలు అనుకోవచ్చా చేస్తారు. 100% నేను చెప్తాను, వైసీపీ వాళ్ళు ఆ స్థాయికి దిగజారి ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలంటే భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని, ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని, నాయకుల్ని అందరి భయభ్రాంతులు గురి చేసి డబ్బు, మదము అన్నిటిని ఉపయోగించి వీళ్ళు చేసే కార్యక్రమాలు, అరాచకాలు రాబోయే ఈ సంవత్సరంలో మామూలుగా ఉండవు. ఇప్పటి నుంచి జరిగేటటువంటి టీవీ చర్చా కార్యక్రమాలు ఒకటి అయితే, గత 4 సంవత్సరాల వరకు జరిగినటువంటి టీవీ చర్చలు అవంత కూడా ఉండిద్దు. కాబట్టి మీరు గమనించుకోండి, నెక్స్ట్ 1 ఇయర్ విల్ బీ ఇన్ ఎ వెరీ టైట్ పొజిషన్. ఎవ్రీ యాంకర్, ఎవ్రీ టీవీ ఛానల్, ఎవ్రీ రిపోర్టర్ విల్ బి బిజీ విత్ ఎలక్షన్ ఉంది. సో అంత అరాచకాలు జరగబోతున్నాయి. మీరు చూడండి కావాలంటే. పులిష్ట పడాలని కోరుకుందాం. ఒకవేళ పడకపోతే హత్యల వరకు వెళ్లే అవకాశం. నో బడీ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ఎవరు గొడవలకు, గలాటాలకి, ఏదో మనం ఏదో చేసేయాలా, ఏదో దాని ఏదో జరగకూడదనే కోరుకుందాం. ఉండదు.